స్తోత్రోత్సాహంతో అబద్ధాలని మంచి ఫోర్స్గా చెబుతా ఉన్నాడు. నూతనోత్సాహంతో అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇటీవల దురదృష్టవశాత్తు హత్యకు గురైన శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు కుటుంబాన్ని పరామర్శిస్తానికి వెళ్ళి అక్కడ పచ్చి అబద్ధాలు మనందరికి కూడా అర్థమైంది. ఏమిటంటే వివిధ పత్రికల్లో వచ్చిన సమాచారం మేరకు ఆ రోజు హత్య జరిగిన రోజున శాసనసభ్యుడి డ్రైవర్ని నక్సలైట్లు మావోయిస్టులు ప్రశ్నించటం, ఏ విషయంలో ప్రశ్నించారనేది కూడా అన్ని పత్రికల్లో కూడా వచ్చినాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరటానికి ఎంత తీసుకున్నాడో తెలుసా, బాక్సైట్ అక్రమమైన చెప్పేసి డ్రైవర్ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న డ్రైవర్ గారు కానీ వేరే వాళ్ళందరూ కూడా చెప్పినట్లు అన్ని పత్రికలు వచ్చినాయి. అక్కడ సమస్య బాక్సైట్ తవ్వకాలు, అదేవిధంగా పార్టీ మారటానికి. ఈ విషయాల్లో వాస్తవాలు చెప్పాల్సింది పోయి ఇక్కడ కూడా తప్పించుకుంటానికి, అంటే శాసనసభ్యుడిని మాజీ శాసనసభ్యుడిని కాపాడలేని ఈ ప్రభుత్వం తన తప్పుడు విధానాల మూలంగా, తన దోపిడీ విధానాల మూలంగా ఒక గౌరవ శాసనసభ్యుడు, ఒక గౌరవ మాజీ శాసనసభ్యుడు హత్యకు గురైతే చింతించాల్సిన చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురజల్తానికి ప్రయత్నం చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఈరోజే కాదు, ఈసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే కాదు, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఈ బాక్సైట్ గనుల మీద దృష్టి పెట్టాడని చెప్పేసి మీ అందరికి కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఆయన చేసినవి కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గిరిజన భూముల్లో గిరిజనేతరులు తవ్వకాలు చేయకూడదు అనే నిబంధన ఉంటే ఆ నిబంధనని మార్చడానికి ట్రైబల్ అడ్వైజరీ కమిటీని సమావేశపరిచి ఈ నిబంధనని మార్చడానికి ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఆయన గుర్తు లేకపోతే 2024 ప్రత్యేకంగా ఆయన దోపిడీ కోసం ట్రైబల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి ఏదైతే నిబంధన ఉందో గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు మైనింగ్ చేయకూడదని దాన్ని తప్పించడానికి ప్రయత్నం చేశారా లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా మన్యోలో బాక్సైట్ ఈ ఫారెస్ట్ ల్యాండ్లో బాక్సైట్ తవ్వకాలు చేయాలని చెప్పేసి 170 చట్టాన్ని సవరించాల్సి రావడంతో ప్రత్యేకంగా ఈ ట్రైబల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి దాంట్లో తీర్మానం చేయించి దానికోసం కేంద్ర ప్రభుత్వం మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చిన విషయం వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంటే బాక్సైడ్ తవ్వకాలకి దుబాయ్ కంపెనీలతో ముందే ఒప్పందం చేసుకుని అక్కడ ఈ నిబంధన అడ్డం రావడంతో వారికి సంబంధించిన శాసనసభ్యులతో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి దాంట్లో ఈ నిబంధనని తొలగించడానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఈయన చక్రం తిప్పేవాడు కదా, అంటే ఆయన చక్రం తిప్పిందల్లా దోపిడీ కోసం అని చెప్పేసి దీని ద్వారా కూడా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. మరి అంతేకాకుండా ఈయన 2014 అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా రాగానే ఎంత ఆశ్చర్యం అంటే ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేయకుండా కూడా 2014 మే 10 మొదటి లేఖ రాశారు బాక్సైట్ తవ్వకాల నుంచి కేంద్రం నుంచి అనుమతుల కోసం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనుమతుల కోసం రాగానే ఈయన ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి, విద్యా చట్టంలోని అంశాలని త్వరితగతిని అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయలా ఈయన మొట్టమొదటంటే బాక్సైట్ తవ్వకాలని అనుమతించాలని చెప్పేసి కేంద్రానికి రాశారంటే ఎంత దోపిడీ ఉద్దేశంతో
ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చారో ఒకసారి మనందరం కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. 2015 ఫిబ్రవరి 23 కూడా ఇదే లేఖ రాశారు. ఏంటి బాక్సైడ్ గన్ల గురించి జూలై 21 3 లేఖ రాశారు. ఈ విధంగా లేఖలు రాస్తూ బాక్సైడ్ తవ్వకాలు చేయాలని చెప్పేసి GO 97 ఇచ్చింది ఈ ప్రభుత్వం కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. 2015 నవంబర్ 5 జీవో బాక్సైడ్ తవ్వకాల గురించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డైవర్షన్ ఆఫ్ 1212 hectares ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ చింతపల్లి అండ్ జెర్రిలా RF ఆఫ్ నర్సీపట్నం ఫారెస్ట్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఫర్ మైనింగ్ లీజ్ ఫర్ బాక్సైట్ ఆయన ఇచ్చి 2015 ఈ రాష్ట్రంలో విభజించబడ్డ ఈ రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు లేవు, ఈయనకి మొట్టమొదటిగా కనపడిన సమస్య ఈ బాక్సైట్ తవ్వకాలే, దానికి జీవో ఇచ్చి ఈరోజు ఏదో వై రాజశేఖర రెడ్డి గారి మీదో లేదా ఇతర ప్రభుత్వాల మీదో ప్రతిపక్షాల మీదో బురదల్లే కార్యక్రమాలు ఏమిటి అని చెప్పేసి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఆఖరికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన్యంలో 100,000 పైన పైగా గిరిజన సోదరులతో సోదర సోదరిమణితో మీటింగ్ పెట్టి ఖబర్దార్ బాక్సైడ్ జోలికి వస్తే ఖబర్దార్ అని బెదిరించిన తర్వాత వార్నింగ్ ఇచ్చిన తర్వాత ప్రజల తరపున గిరిజనుల తరపున వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఈ జీవోని అబేన్స్లో పెట్టి దొంగచాటుగా దాదాపు 1,000 కోట్ల రూపాయలు బాక్సైట్ ఏది లాటరైట్ పేరేమో లాటరైట్ మైనింగ్ కానీ చేసేదేమో బాక్సైట్ మైనింగ్, ప్రజల్ని ఎవరికైతే ఆ ప్రాంతంతో పరిచయం లేదో అటువంటి ప్రజల్ని మోసం చేయగలరు కానీ నక్సలైట్లు మావోయిస్టులు ఎవరైతే అడవుల్లో తిరుగుతూ ఉన్నారో వాళ్ళు మోసం చేయలేరు కదా, అక్కడ నివసించే గిరిజనులు మోసం చేయలేరు కదా. చంద్రబాబు నాయుడు గారికి తెలియదా దాదాపు 100 రోజుల నుంచి ఈ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు చేస్తున్న బాక్సైట్ మైనింగ్ గురించి అక్కడ గిరిజనులు పోరాటం చేస్తున్నారని చెప్పేసి? ఇదంతా కూడా ఏంటంటే కేవలం తన తప్పిదాల్ని కప్పిపుచ్చుకోవటం కోసమే ఈ విధంగా ప్రతిపక్షాల మీద బురజల్లుతున్నారని చెప్పేసి మనం చేస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా సరే ఈ దొంగ మైనింగ్ను అక్కడే కాదు రాష్ట్రం మొత్తం కూడా, మొన్నటికి మొన్న గుంటూరు జిల్లాలో గురజాల ప్రాంతంలో అక్రమ మైనింగ్, ఇక ఏ జిల్లా తీసుకున్నా కూడా ఇసుక మైనింగ్ అయితే అది వాళ్ళకి అసలు అది చాలా ఈజీగా ఇదిగా మారిపోయింది. కాబట్టి వీటన్నిటి మీద చర్యలు తీసుకోమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇంకా పోతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే నా విశ్వసనీయతే నాకు బలం, నా క్యారెక్టరే నా బలం అంటారు. ఏం బలం చంద్రబాబు నాయుడు గారు, నీ క్యారెక్టర్ ఏమిటి? కుర్చీ కోసం ఏమైనా చేస్తావు, కుర్చీ కోసం ఏమైనా మాట్లాడతావు, ఇదే కదా నీ క్యారెక్టర్. ఎన్టీఆర్ గారి విషయంలో మీరు ఏమైనా చేస్తారు కుర్చీ కోసం అనేది ప్రజలకు అర్థమైంది. ఈరోజు 2014 కుర్చీ కోసం ఏమైనా మాట్లాడతాం ఏమైనా హామీలు ఇస్తాం అనేది అర్థమైపోయింది, అదే నీ క్యారెక్టర్. విశ్వసనీయత అంటున్నావు, 2.5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఆ రోజు ప్రధానమంత్రి గారు ఇవి దేశాలు దాదాపు 40 దేశాలు తిరిగారు. ఆ దేశాలు తిరుగుతూ ఉంటే మోడీ గారు బ్రహ్మాండం, మోడీ గారు హీరో అని చెప్పేసి నెత్తి మీద భుజాల మీద పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం సాధించారంటారు? ఎంత అబద్ధాలు కోరంటే ఇక్కడ మన రాష్ట్ర ప్రజలు చెవుల్లో పువ్వు పెట్టారు, అంతర్జాతీయంగా కూడా చెవుల్లో పువ్వు పెడతానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నట్టు కనపడతా ఉంది. ఈరోజు మాట్లాడతారు జీరో బేస్డ్, ఏంటంటే కొత్త రకం కొత్త వర్డ్, ఎప్పటికప్పుడు ఏంటంటే కొత్త వర్డ్స్ తీసుకొస్తాం, కొత్త పేర్లు పెట్టడం ఇంకా బాగా అలవాటు. ఏంటి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్? న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటండి? దానికి అదే పెరగటం, దానికి అదే పుట్టడం, దానికి అదే పెరగటం, అంతే కదా నాకు తెలిసిన ఇంగ్లీష్. అంతే అంటే అడవుల్లో చెట్లు పెరిగినట్టు, అడవుల్లో టేకు చెట్లు పెరిగినట్టు న్యాచురల్గా పుట్టాలట్టు, న్యాచురల్గా వానకి లేకపోతే అటు దారిని వెళ్ళిన పశువులో లేకపోతే మురగాలో చేసిన విసర్జనతో అదే ఎరువుగా ఉండి న్యాచురల్గా పెరగాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మొత్తం అడవిగా తయారు చేయాలనుకుంటున్నట్టున్నారు, అదేనా న్యాచురల్ ఫార్మింగ్ అంటే? అసలు నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు, ఇది ఆంధ్రప్రదేశ్లో దీన్ని చాలా పాపులర్ చేసేసి ఈ విధానాన్ని ప్రపంచ దేశాలకు చెప్తానికి వెళ్ళారంట
పదండి, ఏ వ్యవసాయం ఆధారమైన గ్రామానికైనా సరే వెళ్ళి తెలుగుదేశం నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇంకా న్యూట్రల్గా ఉండే కొంతమంది మేధావులు తీసుకుని వెళ్దాం. ఎంతమందికి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ గురించి తెలుసో ఒకసారి అడుగుదాం. అంటే చెవిలో పూ పెడతాం అనేది ఒక ప్రాక్టీస్గా మారిపోయింది చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పేసి నేను మనవి చేస్తామన్నా. నేను ఈ విధంగా అబద్ధాలు చెప్తూ ఒకచోట ఇంకా ఎంత అబద్ధాలు చెప్తారంటే, కోటి లక్షల ఎకరాలకి జీరో బడ్జెట్ చేస్తాము, 2 కోట్ల ఎకరాలకి సాగునీరు, 1 కోటి ఎకరాలకేమో ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తారంట, 2 కోట్లకేమో సాగునీరు అందిస్తారు 2 కోట్ల ఎకరాలకి. అది మన రాష్ట్రంలో చెప్పారు. అక్కడికి వెళ్ళి చెప్తారు 2 కోట్ల ఎకరాలకి సేంద్రియ ఎరువులు, సేంద్రియ వ్యవసాయం చేస్తానని చెప్పేసి. అంటే ఆయన ఎంత అబద్ధాలు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మర్చిపోయి అబద్ధాలు చెప్తానికి అలవాటు పడ్డారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అసలు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, ఏం చంద్రబాబు గారు మీరు ఏం పాపం చేశారో, లేకపోతే మీ పాదం ఏంటో కానీ, మీరు వచ్చినప్పుడే కరువులు వస్తాయి, మీరు వచ్చినప్పుడే రాయలసీమ ఎడారిలాగా మారిపోతుంది, మీరు మీరు అధికారంలోకి రాగానే ల్యాండ్ ఆర్డర్స్, లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఈ మావోయిజం, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మీ పరిపాలన వైఫల్యాల మూలంగా ఈ రాష్ట్రంలో పూర్తిగా ల్యాండ్ ఆర్డర్ కుంటుపడతాం కానివ్వండి, వ్యవసాయ రంగం కుదేలైపోతాం కానివ్వండి, అన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఒకసారి పునరాలోచించుకోమని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. నేను అంతేగాని ఈ విధంగా ఇంకా తెలుగు ప్రజల చెవుల్లో పువ్వు పెట్టారు, ఇంకా మీరు ప్రపంచ ప్రజల చెవుల్లో కూడా పెట్టొద్దని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకపోతే రేవంత్ ఓటుకు ఏంటి, ఓటుకి కోట్లు చంద్రబాబు నాయుడు గారు నోరిప్పాల్సిన అవసరం ఉంది. 2009 వరకు ఒక సామాన్య వ్యాపారస్తుడు, 2 లక్షల రూపాయలు వ్యాపారం చేసే రేవంత్ రెడ్డి గారు 1800 కోట్ల వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి ఎటువంటి మార్గాలు లేకోకుండా, అంటే ఎటువంటి వ్యాపార సంస్థలు లేకోకుండా కేవలం ఏదో బినామీ కంపెనీస్తో 1800 కోట్లు వ్యాపారం చేశారని చెప్పేసి అంటా ఉన్నారు. ఇదంతా మీ బినామీ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి ఈ తెలుగు ప్రజలందరూ కూడా అనుమానపడతా ఉన్నారు. దయచేసి దీని మీద వెంటనే క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సిబిఐ కూడా ఏదో సిబిఐ మన బీజేపీకి టీడీపీకి ఉన్న మిత్రత్వం కానీ, లేకపోతే రహస్య ఒప్పందాలను బట్టి కేవలం రేవంత్ రెడ్డి గారికి ఒక్కడికే పరిమితం చేసి చంద్రబాబు నాయుడిని కాపాడటానికి ప్రయత్నం చేస్తుందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ ఓటుకి నోట్లు కేసులో కేవలం ఏదో రేవంత్ రెడ్డి గారి మీదే కాకుండా మొత్తం రేవంత్ రెడ్డి గారి మీద దొరికిన ఆస్తులు 1800 కోట్లు ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారి వాయిస్ అని తేల్చి చెప్పిన కొన్ని ల్యాబొరేటరీ ఒపీనియన్స్ని బట్టి కానివ్వండి, రిపోర్ట్స్ని బట్టి కానివ్వండి, దీని మీద సమగ్రంగా మరి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి సిబిఐని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.